కట్టాలా చెప్పాలి. 1 మంత్ నుంచి అయితే పాత కమిషనర్ ఉన్నప్పటి నుంచే చెప్తున్నారు మాకు చెత్త పన్ను వసూలు చేయండి అని ఆర్పీలు. కానీ మేమైతే మెంబర్స్కి మోటివేషన్ చేస్తున్నాము. మెంబర్స్ ఏమంటున్నారంటే 1 ఇయర్ది కట్టినాము, వాలంటీర్కి 6 మంత్స్ది కట్టినాము, లేదా పెన్షన్లో కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 1 మంత్ నుంచి 1 వీక్ నుంచి ఏం చేస్తున్నారంటే సచివాలయంలో ఇంటి గుత్త కడతారు కదా, అక్కడ కూడా కొన్ని ఏరియాల్లో కట్ చేసుకుంటున్నారంట. కానీ మా ఏరియా మాకు వచ్చేసి సీఓలు ఏమంటున్నారు, రోజు ఒక గ్రూప్ దగ్గర నుంచి 2,700 రూపాయలు కట్టాల్సిందే, లేదా మాకి ప్రెజర్ ఉంది కమిషనర్ నుంచి. కమిషనర్ చెప్పినప్పుడు మాకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము కట్టకపోతే మీరు కట్టలేని పక్షంలో మీరు ఏం చెప్పుకుంటారో కమిషనర్కి చెప్పండి. కొంతమంది ఒక్కొక్క గ్రూపు 2 గ్రూపుల వాళ్ళు అట్లా ఆర్పీలు కూడా కట్టేసినారు. అంటే 2 గ్రూపుల వాళ్ళు 2 గ్రూపులు కట్టినారు, ఒక గ్రూప్ కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలే కట్టని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము మెంబర్స్కి చెప్తే ఏమంటున్నారు, వాలంటీర్ తీసుకుపోతారు, మీకు ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా, అసలు మా పని కాదు అది, చెత్త పన్ను అనేది మా పని కాదు, మేము చేసే వర్కే కాదు. కానీ ఇక్కడ వాలంటీర్స్ మామూలుగా అంటే వాళ్ళది, కానీ మాకేమి ఆఫీస్లో పీడి మేడం వాళ్ళు ప్రెజర్ ఉందని మాకు సీఎంఎం మేడం చెప్తారు, సీఎంఎం వాళ్ళు సీఓలు, మాకు వచ్చేసి సీఓలు. సీఓలు చెప్పినప్పుడు మేము మెంబర్స్ దగ్గర పోతే ఇదే విషయమే, ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాలమ్మా మీరు అనేవాళ్ళు. కొంతమంది మెంబర్స్ చెప్పినాక ఇంటికి పోయిన తర్వాత మొగలు వచ్చి, ఏమ్మా మేము వాళ్ళకి కడుతున్నాము మరి మీకు కట్టాలా అని వాళ్ళు అడిగేవాళ్ళు. పూర్తి 1 వీక్ నుంచి చాలా ప్రెజర్ ఉంది, రోజు ఒక గ్రూప్ది కావాలనేది వాళ్ళు మెసేజ్ పెట్టడం, ఫోన్ చేయడము. ఈరోజు అయితే మీరు కట్టలేని వాళ్ళు లెటర్ రాసిచ్చుకోండి అని సీఓలు అన్నారు. ఇంకా అనుపమ మేడం అంటారా, మీరు కట్టలేకుంటే మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అని సీఓలని సీఎంని అని ఆమె వాళ్ళ మీద ప్రెజరు, వాళ్ళు మా మీద ప్రెజర్, సీఓలు మా మీద ప్రెజరు. ఈ విధంగా కట్టమని చెప్పము, 1 మంత్ది కడతాము. ఫస్ట్లో అయితే మాత్రం 30 రూపాయలు చెప్పినారు, ఆ విధంగా అయినా ఒప్పియండి, 30 రూపాయలు అయితే కట్టగలము అని కొంతమంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారనా మెంబర్స్, ముందు 1 మంత్ది కడతాము, 6 మంత్స్ది కట్టము, కానీ ఆల్రెడీ కొంతమంది కట్టించుకున్నారు కూడా, మళ్ళీ మీరు వచ్చి మొదలు పెట్టినారు. ఎవరు కట్టాలా రిసిప్ట్ ఇవ్వలేదు, అది రిసిప్ట్ కూడా లేదు కాబట్టి ఎవరు కట్టినారు ఎవరు కట్టలేదు అనేది కూడా మనకి ఐడియా లేదు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కూడా మేము. మాకైతే దీని పట్ల చాలా తీవ్రంగా బాధ ఉంది. అది అదొకటి నా గ్రూప్లో వాళ్ళు అంటే కదా, మెంబర్స్ కొంతమంది వేరే ఊర్లో ఉంటారు, బెంగళూరుకి వెళ్ళి ఉంటారు, వలస పోయిన వాళ్ళు ఉంటారు, ఈ ఏరియా నుంచి వేరే ఆదోన్లో ఉండే వాళ్ళు ఉంటారు. అది వాలంటీర్ వచ్చేసి క్లస్టర్లో 50 మంది ఉంటారు కాబట్టి వాలంటీర్ అయితే కరెక్ట్గా వసూలు చేయగలరు, ఇదైతే మా పని కాదు. దయచేసి కమిషనర్ కూడా మేము ఇది కోరాలని ఈరోజు చెప్దాం, మా సమస్య అనే విషయం పైన వచ్చినాం చెప్పడానికి. కానీ సార్కి ఏమో వీసీ మీటింగ్ ఉంది అన్నందువల్ల 2 గంటలకు మాట్లాడతాం అన్నది, మరి ఇప్పుడు 3 గంటలకు చెప్పినారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఇది విషయం. పి రమాదేవి, కల్బాయి. నా తొలగింపు అనేది కాదు, మాకు సమస్య ఉంది, చెత్త పన్ను వసూలు చేయండి 6 నెలలేదని చెప్పినారు. జనాలను అడుగుతుంటే మేము 1 నెలదే, 7 నెలది 1 నెల కడతామంటున్నారు. ఈరోజు 7 నెలది 1 నెల కడతామో 6 నెలలు ముందు కట్టమని జనాలు వాదన నెంబర్స్ అందరూ. అందుకోసమే ఈరోజు అందరం కలిసి సార్కి కమిషనర్ సార్కి మా సమస్య చెప్పుకుందామనే రావడం జరిగిందన్న అందరు ఆర్పీలు కలిసి. ఈరోజు అదే చెత్త పన్ను 7 నెలది 1 నెల అయితే మేము మోటివేషన్ చేసి వాలంటీర్లకి ఇప్పిస్తామని చెప్పినాము, వాళ్ళు వాలంటీర్లకి ఇస్తామంటున్నారు అమౌంట్. ఈ 6 నెలది కట్టించుకోండి అని కమిషనర్ సార్ చెప్తున్నారు, మా సీఓలు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కట్టాలని. వాళ్ళు మాకు కట్టట్లేరు, లేదు ఏ ఇప్పుడు వాళ్ళు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 6 మంత్స్ కట్టమంటున్నారు. కానీ నెంబర్స్ ఏమంటున్నారు, ఆగస్టులో జూలై వరకు కట్టినారు, ఆగస్ట్ నెలది ఆగస్టులోనే కడతామని అంటున్నారు. అది చెప్దామనే సార్తో చెప్పుకుందాం మా సమస్యనే వచ్చినాం ఈరోజు కమిషనర్ సార్. అడ్వాన్స్గా కట్టాలని అంటున్నారు, నెంబర్స్ చెప్పుకోవట్లేరు. కలెక్ట్ చేయకపోతే మీ పైన ఒత్తిడి తీసుకొచ్చాయి, అదే ఉద్యోగాలను తీసేస్తామని చెప్పారు. ఉద్యోగాలను తీస్తామని ఏమనలేదు, ఖచ్చితంగా కట్టించి తీరాలి మీరు అని అంటున్నారు, నెంబర్స్ని కన్విన్స్ చేసి కట్టించి తీరాలని అని అంటున్నారు. అన్నారన్నమాట 1 నెల నుంచి మాకు సమావేశం జరుగుతుంది. మీరు రోజు ఒక గ్రూప్ మీటింగ్ ఖచ్చితంగా చేస్తున్నారు కదా, ఆ గ్రూప్లో ఎవరైతే సంఘాల వాళ్ళు ఉంటారో 10 మందిది కలిసి మీరు వసూలు చేసుకొని మాకు రోజుకొక గ్రూపు ఖచ్చితంగా తెచ్చి కట్టాలా. 6 నెలలది 2,700 అవుతుంది, ఖచ్చితంగా కట్టాల్సిందని మాకు చెప్పినారన్న. మా వల్ల కావట్లేదు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్లకు ముందుగానే ఇచ్చినామని కొంతమంది, పెన్షన్లో కొంతమంది ఇచ్చినామని కొంతమంది ఇలా తెలియజేస్తూనే ఉన్నారు మాకు. మా వల్ల కాదన్నందుకు మీరు ఖచ్చితంగా చెల్లాల్సిందే, లేదంటే కొంతమంది ఆర్పీలకి మీరు లెటర్ రాసిచ్చి వెళ్ళిపోండి, మిమ్మల్ని తీసేస్తాం. బెదిరింపులు అయితే వచ్చినాయన్న, మా సీఓల నుంచి వచ్చినాయి మాకు. అందరూ సీఓలు అంటున్నారు, అందరు ఆర్పీలకి ప్రెజర్ ఉంది.
ఇది చెత్త పన్నుతో సచివాలయం వాళ్ళే చేయాలి. చెత్త పన్ను వచ్చి సచివాలయం వాళ్ళే వసూలు చేస్తున్నారు ఇంతవరకు. ఇప్పుడు మాకు చెప్తున్నారు వసూలు చేయండి అని. మెసేజ్లు ఏమైనా పెట్టారా? తొలగిస్తామని చేయకపోతే మెసేజ్లు ఏం పెట్టలేదు, మాట పూర్వకంగా. మీ పేరు? నా పేరు సుశీల. ఎక్కడి నుంచి మాట్లాడమో అదేనా?